ఇక్కడ విశేషించి అటువంటి ముముక్షువులు, ముముక్షువులు అంటే మోక్షాకాంక్ష కలిగిన వారై యథోక్తకారిణః. ముముక్షువుకు ముందు రెండు లక్షణాలు ఉండాలి. యథోక్తకారిణః అఫలార్థినః ముముక్షువః. శాస్త్రం చెప్పినట్లు చేసిన వాళ్ళు, ఫలాకాంక్ష లేని వాళ్ళు, ముముక్షువులై నన్ను ఆశ్రయించినట్లయితే, ఈ మూడింటి కంటే గొప్పది అదండి, నన్ను ఆశ్రయించినట్లయితే తాన్ జ్ఞానప్రదానేన, మొదట ఫలార్థులైన వారికి ఫలప్రదానేన, ఈ విధంగా ఆశ్రయించిన వారికి జ్ఞానప్రదానేన. జ్ఞానప్రదం అంటే నా యథార్థ స్వరూపాన్ని అనుభవానికి తెస్తాను అనేది జ్ఞానప్రదానేన అనే దానికి అర్థం. ఏ జ్ఞానినః సన్యాసినః ముముక్షువః. కొంతమంది జ్ఞాన మార్గం అంటే రెండు తెలుసుకోవాలి. జ్ఞానంలో మొదటిది వివిధిష, తర్వాత విద్వత్. మొదటిది పరోక్ష జ్ఞానం, రెండవది అపరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానానికి కూడా ఈ లోక వ్యవహారాలు బంధకాలు అవుతాయి కనుక పరమ వైరాగ్యంతో సన్యసించి, సన్యసించి అంటే ఆత్మయందే బుద్ధి నిలిపిన ముముక్షువులు ఎవరైతే ఉంటారో జ్ఞానమార్గగాములు, వారికి మోక్షప్రదానేనా అన్నాడు ఇక్కడ. అంటే మొదటి వారికి ఫలప్రదానం, రెండవ వారికి జ్ఞానప్రదానం, మూడవ వారికి మోక్షప్రదానం, ఇది చేస్తూ ఉంటాను. ఇంతేనే ఇంకా చాలామంది ఉన్నారు తెలుసా, తథ ఆర్తాన్ ఆర్తిహరణేన, ఆర్తులై ఆశ్రయించిన వాళ్ళు, బాధల్లో ఉన్నటువంటి వారి కృష్ణాన్ని ఆశ్రయిస్తే వాళ్ళని అనుగ్రహిస్తాను. అలా ఆశ్రయించినటువంటి తల్లి ద్రౌపదిని అనుగ్రహించాడు ఆయన. అదేవిధంగా విజయార్థులై ఆశ్రయించిన పాండవుల్ని అనుగ్రహించాడు. గోపికలు కేవలం కృష్ణార్థులయ్యారు, అందుకు వాళ్ళు ఇంకా గొప్పవారండి ఇక్కడ. కృష్ణుడు అంతే, వాళ్ళకి ఇంకోట్లేదు, వాళ్ళని అనుగ్రహించాడు, ముక్తిని ఇచ్చాడు వాళ్ళకి ఇక్కడ. ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా స్వామి అనుగ్రహించాడు. ఇలాగ యథా ప్రపద్యంతే ఏతాన్ తథ ఇవ అనుగృహ్ణామి, ఇవ నా విధంగానే అనుగ్రహిస్తున్నాను. అయితే మమ వర్తమానువర్తంతే మనుష్యా, అసలు ఆయన ఆశ్రయించాలని బుద్ధి మనుష్యులకు పుడుతుంది. మరి ఎక్కడో జంతు కథలు ఉంటాయండి పురాణాలు, గజేంద్రుడు లేడా, సాలిపురుగు, ఏనుగు అవి లేవా అంటే అవి అరుదు, వాటి వెనకాల కథలు వేరే, శాపకథలు ఇత్యాదులు ఉంటాయి. కానీ సాధారణంగా చెప్పుకోవాలంటే మనుష్యాహ, మనుష్యుల్లోనే ఇన్ని రకాలు ఉంటారు. ఫలాకాంక్ష కలవారు, జ్ఞానకాంక్ష కలవారు, మోక్షకాంక్ష కలవారు, ఆర్తిలో ఉన్నవారు, ఎవరైనా అంటే ఎవరు ఏ విధంగానైనా నన్నే ఆశ్రయిస్తున్నారు అన్నాడు ఇక్కడ భగవానుడు. అది తెలుసుకోవాల్సింది. కనుక ఏదైనప్పటికీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఈశ్వరుని పట్టుకో. అనువర్తంతే మనుష్య ఫలార్థితయ యస్మిన్ కర్మణి అధికృతాహ ఏ ప్రయతంతే తే మనుష్య అత్ర ఉచ్యతే. ఇక్కడ మనుష్యాహ అని ఎందుకు చెప్పారు అంటే ఎవరు ఏ కర్మకి అధికారులో దానిని వారు చేస్తూ నన్ను ఆశ్రయిస్తారు, వారికి తగ్గ ఫలాన్ని ఇస్తాను అన్నాడు భగవానుడు. దీన్ని బట్టి వాడికి అది ఇచ్చో నాకెందుకు ఇవ్వంటే నువ్వేంటో ఆయనకు తెలుసు, నీకు కూడా తెలియదు. కనుక నీ అసలు లోపల ఆకాంక్ష ఏమిటి, దానికి తగ్గ అర్హత ఏమిటో గమనించే ఆయన ఇస్తాడు. ఇది తెలుసుకున్నట్లయితే భగవానుడు అందరికీ ఎందుకు జ్ఞానమో మోక్షమో ఇవ్వడు అనేది తెలిసిపోతున్నది. ఇక్కడ కావాలంటే నేను వీళ్ళందరినీ వాళ్ళు కోరుకున్నట్టు ఇచ్చాను అని తెలియాలంటే నా కథ మొత్తం స్టడీ చేయంటాడు ఆయన. మొత్తం భాగవతం అంతా ఎవరు ఏ విధంగా ఆశ్రయించారో ఆ విధంగానే అనుగ్రహించాడు కదా. ఇది చెప్పడం ఉద్దేశం ఏంటంటే కేవలం కృష్ణుడి యొక్క తత్వం చెప్పడమే కాదు, పరమేశ్వరుని యొక్క తత్వం చెప్పడం. ఆయన పరమేశ్వరుడు కదా, పరమేశ్వరుడికి వైషమ్య నైర్ఘుణ్యములు లేవు అని బ్రహ్మసూత్రాల్లో ఒక మాట ఉన్నది. వైషమ్యము నైర్ఘుణ్యము అంటే ఒకరినొకలా చూడడం, ఇంకొకరిని ఇంకోలా చూడడం అనేటువంటి విషమత్వం ఆయన దగ్గర లేదు. అలాగే వీడికి దుఃఖమిచ్చాడు, వాడికి సుఖమిచ్చాడు అంటే ఆయన కృప లేదు అనడానికి లేదు, ఆయన కరుణాస్వరూపుడు. అందుకే నైర్ఘుణ్యం వైషమ్యం అనే రెండు దోషాలు ఆయన వద్ద లేవు అని చెప్తున్నారు ఇక్కడ. ఎవరు ఎలా ఆశ్రయిస్తే అలా అనుగ్రహిస్తానని అయ్యా అన్నారు. దీన్ని తీసుకుని రామకృష్ణ పరమహంస గారు ఒక మంచి విషయాన్ని చెప్పారు. ఒకప్పుడు ఒక ఆయన అడవిలో వెళుతూ వెళుతూ ఒక చెట్టు నీడను కూర్చున్నాడు. అదృష్టవశాత్తు అది కల్పవృక్షం. అక్కడ కూర్చోగానే అబ్బా దాహం వేస్తుంది, నీరుంటే బాగుంది అన్నాడు. వెంటనే నీరు వచ్చిందిట, కల్పవృక్షం కదా అప్పుడు అనుకున్నాడు. ఇక్కడే అనుకుంటే ఏదంటే అది వస్తుందని ఆ నీరు తాగాడు. నీరు తాగాక వెంటనే ఆకలి వేయడం మొదలుపెట్టింది. భోజనం దొరికితే బాగుండు అంటే షడ్రస ఉపేతమైన భోజనం దొరికింది. అది చేసిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుండే మంచం వచ్చింది, పడుకున్నాడు. ఇంత బాగుంది కానీ మంచి భోజనం మా ఆవిడ మిస్ అయింది, ఉంటే బాగుండు అన్నాడు. ఆవిడ కనబడింది. ఇలా అనుకోగానే కనబడింది కనుక ఆవిడ అవునో కాదేమో భూతమేమో అన్నాడు. అది భూతంగానే కనబడింది. ఈ భూతం నన్ను తినేస్తుందేమంటే తినేసింది. ఇదేమిటంటే కల్పవృక్షం, అది దాని పని ఒకటే, ఏది అనుకుంటే అది ఇచ్చేస్తుంటుంది. భగవంతుడు కూడా కల్పవృక్షం వంటి వాడే, నువ్వు ఏ బుద్ధితో ఆశ్రయిస్తే అది ఇస్తాడని. ఇది కొంతమేరకు బాగున్నప్పటికీ ఇంకా దీనిలో ఒక చిన్న తిరకాసింది. ఎంత కల్పవృక్షమైనా అనుకునేది ఇచ్చేస్తుంది, కానీ భగవానుడు అలా చిన్న తేడా ఉందండి, అది పట్టుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకోవడం సరిపోయింది. కానీ భగవంతుడు నువ్వు ఫలాకాంక్షతో ఆశ్రయించేవనుకో ఫలమిస్తాడు, కానీ ఆపడు. నువ్వు ప్రస్తుతం ఫలం కోరుకున్నకు ఫలమిస్తున్నాను కానీ అంటాడు, క్రమంగా నీళ్ళు వివేకాన్ని కలిగిస్తాడు, జ్ఞానం కావాలని బుద్ధిని కలిగిస్తాడు, అలా ఎదగనిస్తాడు స్వామి ఇక్కడ. ఆ ఎదిగిన తర్వాత ఏం చేస్తాడంటే నీకు పరిపూర్ణమైన వైరాగ్యం సిద్ధించి ఆత్మయంద నిష్ఠ కుదిరే జ్ఞానయోగాన్ని ఇస్తాడు.
అది ఇచ్చి ముక్తినిస్తాడు. కనుక భగవంతుడిని నువ్వు ఏ విధంగా ఆశ్రయించినా చివరికి ఆయన తన వైపే తీసుకెళ్తాడు, తప్ప నువ్వు అలా కోరుకున్నావు కనుక నేలలు ఇస్తానన్నాడు. అది చిన్న తేడా తెలుసుకోండి ఇక్కడ. కనుక ఆ కథలో చెప్పి అయిపోయింది అనుకుని తృప్తి పడిపోతే సరిపోదు. భగవంతుడు కల్పవృక్షం లాంటి జడం కాదు, అనుగ్రహ స్వరూపుడు, దయాస్వరూపుడు. కానీ ఏ విధంగా నన్ను ఆశ్రయించు, ఆయన నిన్ను క్రమంగా తన దగ్గరికి చేరడానికి ఎలా వస్తావు అలా నిన్ను పరిణతి కలిగిస్తాడు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అటువంటి భక్తితో కనుక మోక్షం అంటే తెలియకపోయినా మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి సుగుణాలు కానీ వివేక విచారణ లేకపోయినప్పటికీ కూడా ఎలాగోలాగ ఆశ్రయిస్తే తరిస్తావు. అందుకే ఎలాగోలాగ ఈశ్వరుని పట్టుకోండి అంతే. ఈశ్వరుని పట్టుకున్నప్పుడు తర్వాత సాధనలు ఇంద్రియ నిగ్రహాలు ఇంకా వివేక వైరాగ్యాలు ఇవి మానేయమని కాదు, ఆయన పట్టుకుని చేయాలి. ఇక్కడ ఆ బుద్ధి పుట్టించేది ఆయనే, కొనసాగించేది ఆయనే అనేటంత గట్టిగా ఈశ్వరుని పట్టుకోగలగాలండి. అది దీని నుంచి గ్రహించవలసినటువంటి